సికింద్రాబాద్ లోని రామగోపాల్పేట్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాన్ని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. డివిజన్లో అన్ని శాఖల సమన్వయంతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు వార్డు కార్యాలయం దోహదపడుతుందన్నారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా 90% సమస్యలను పరిష్కరించామని మంత్రి తెలిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులకు సమస్యలపై మాట్లాడే హక్కు లేదని, ప్రజలే అంతిమ తీర్పిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇదేంటంటే వార్డ్ ఆఫీస్ వ్యవస్థ అనేది భారతదేశంలోనే ఇది ఒక నూతనమైనటువంటి కార్యక్రమం. ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు కన్సల్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే ఎక్కడెక్కడ నువ్వు వెళ్ళాలి అంటే మున్సిపల్ ఒక దగ్గర ఉంటుంది, వాటర్ వర్క్స్ ఒక దగ్గర, ఎలక్ట్రిసిటీ ఒక దగ్గర, నీకు టౌన్ ప్లానింగ్ ఒక దగ్గర, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఒకటే అంబ్రేల కింద ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి వార్డ్ ఆఫీసుల వ్యవస్థ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ముక్కు ముఖం తినడం వాళ్ళు కూడా వచ్చేసి ఏదేదో మాట్లాడితే కూడా దానికి నేను ఆన్సర్ ఇవ్వవలసిన, దానికి అల్టిమేట్గా ప్రజలు ఆన్సర్ ఇస్తారు. ఏం జరిగినాయి, ఏం జరగలేదు అనేది ప్రజలు చూసుకుంటారు. అది అందరికీ నేను సమాధానం చెప్పాలంటే కూడా కరెక్ట్గా